కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి వ్యతిరేకంగా తయారు చేసే విషయంలో సక్సెస్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఆ తర్వాత వాళ్ళని అలాగే స్టికానై ఉంచడం కష్టమని భావించినటువంటి సందర్భంలో కుల పెద్దలని మనం కలుపుకు వెళ్ళాలి అని అనిపించింది. అందులో భాగంగానే హరిరామజోగని పిలిచి మాట్లాడటం, ముద్రగడని కలుస్తానని చెప్పడం జరిగింది. ముద్రగడ వచ్చేటప్పటికి 50 సీట్లు తీసుకోండి, ముఖ్యమంత్రి పదవికి షేరింగ్ కూడా అడగండి, అది అడిగాక రండి అని చెప్పేసి చెప్పారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. బట్ కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళైతే గౌరవప్రదమైన స్థానాలు అన్న పవన్ కళ్యాణ్ మాటని మినిమం 50కి తక్కువ కాకూడదని భావిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ మస్ట్ అని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదనేసి లోకేష్ చెప్పేయటం, అదే సందర్భంలో తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కలిస్తే తప్పించి ఒక క్లారిటీ రాదు. జనసేనకి ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లు ఇవ్వబోతోంది తెలుగుదేశం పార్టీ, అట్లాగే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉందా లేదా అన్నటువంటి, మరి జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.